ఎప్పుడూ రాని విపత్తు విజయవాడ నగరానికి రావటం అందరికీ కూడా తెలిసిందే సుమారుగా థర్టీ ఫస్ట్ ఆ డేట్ దగ్గర నుంచి కూడా ఒకటో తారీఖు దగ్గర నుంచి కూడా ఓవరాల్గా చెప్పాలంటే దగ్గర దగ్గర పది రోజుల పాటు సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు బస్సులోనే బస్సు చేస్తూ కలెక్టర్ కార్యాలయాన్ని తన కార్యాలయం కింద మార్చుకొని అన్ని సహాయక కార్యక్రమాలు చేయడమే కాకుండా దగ్గరుండి పరిశీలించి ప్రజలకు అనుగుణంగా సహాయక చర్యల్లో మార్పులు చేర్పులు కూడా తీసుకొచ్చి వాళ్ళకి కాంపన్సేషన్ విషయంలోని కూడా ఇంతకు ముందున్న జీవోని కూడా సవరించి ఆ కాంపన్సేషన్స్ కూడా పెంచి ఎవరికి కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యతని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు అది తీసుకోవడమే కాకుండా ఒక పక్క నుంచి సహాయక చర్యలు చేయడం ఒక ఎత్తే అయితే ఒకరి పక్క నుంచి బుడమేరు ఆ ఏదైతే మన ముంపు ప్రాంతం ఉందో అక్కడ ఆ కట్టని కట్టడానికి కూడా ఆ బ్రీచ్ని క్లోజ్ చేయడానికి కూడా సాక్షాత్తు ఒక మంత్రిని అక్కడ కూర్చోబెట్టి రెండు మూడు రోజుల పాటు శ్రమించి అక్కడ బ్రీచ్ను కూడా క్లోజ్ చేయడం జరిగింది ఒక పక్క బుడమేరు క్లోజ్ చేయడంతో పాటు ఒక పక్క నుంచి మనకి మిగతా మిగతా జిల్లాల్లోని ఎక్కడ కూడా గండి కొట్టకుండా చూడాలని సాక్షాత్తు మంత్రుల్ని కూడా అక్కడ కూర్చోబెట్టి మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపల్లె ఉంది రేపల్లె దగ్గర మంత్రులు మన గుడ్డపాటి రవి గారు అనగానే సత్యప్రసాద్ గారు వీళ్ళిద్దరూ కూడా కేవలం పది లక్షల రూపాయల ఖర్చుతో అక్కడ అక్కడ బ్రీచ్ పడకుండా కాపాడి ఇంచుమించుగా చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి కట్టుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నారు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ముఖ్యమంత్రి గారు తన కలెక్టర్ కార్యాలయంలో తన కార్యాలయం ఏర్పాటు చేసుకుని సహాయక చర్యలు చేయడం ఒక అయితే రాష్ట్రం మొత్తం మీద ఈ వర్షాల బారిన పడి ఏ ఒక్కరు కూడా మళ్ళీ తిరిగి ఇలాంటి ఇబ్బందులు పడకూడదు అని చెప్పి మంత్రుల సైతం వాళ్ళ జిల్లాలో వాళ్ళ జిల్లాలో ఉండి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే పరిస్థితి కనిపించింది ఇది ఒక టీం వర్క్ ఆ టీం వర్క్తోనే విజయవాడ లాంటి పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద డిజాస్టర్ ఎప్పుడూ రాలేదు అంత పెద్ద వరద ఎప్పుడు రాలేదు కృష్ణానదికి అంత పెద్ద నీళ్ళు కూడా ఎప్పుడూ రాలేదు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రజలకు అందుబాటులో ఉండాలి వాళ్ళకి సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పి నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలు ముప్పై రెండు వార్డుల్లో ఒక్కొక్క వార్డులకు చరిత్రలో చెప్తున్నానండి ఇది ఎప్పుడు కూడా జరగలే ఒక్కొక్క వార్డుకి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఏర్పాటు చేసుకుని ఇప్పుడు నా పక్కన కూర్చున్న సిసోడియా సిసోడియా గారు కూడా ఒక వార్డుకి ఆయన ఇనిషియేషన్ తీసుకున్నారు అదేవిధంగా ఎమ్మెల్యేలు మంత్రులు ఒక్కొక్క వార్డుకి ఒక ఎమ్మెల్యేని ఒక మంత్రిని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి సచివాలయ స్టాఫ్ని పెట్టి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆహార పొట్లాలు అందుతున్నాయా మంచినీలు అందుతున్నాయా కొవ్వొత్తులు అందుతున్నాయా అగ్గిపెట్లు అందుతున్నాయా అని ప్రతి పిల్లలకి కూడా పాలు అందుతున్నాయా బిస్కెట్లు అందుతున్నాయా అని కూర్చొని చూసిన నాయకుడు ఎక్కడున్నాడండి ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు అటువంటి నాయకుడు సహాయక చర్యల కార్యక్రమంలో సుమారుగా పన్నెండు రోజులు అదే కార్యాలయంలో ఉండి పనిచేస్తే జీర్ణించుకోలేక ఎక్కడ మంచి పేరు వచ్చిందో అని నా మంచి పేరుని ఏదో రకంగా చెడగొట్టాలి అని చెప్పి ఈరోజు ఏదో మంద బయటకు వచ్చినట్టుగా బయటకు వచ్చి ఒక సాక్షి పేపరాల చేతిలో ఉన్న ఒక ఆయుధాన్ని తీసుకొచ్చుకొని నోటుకు వచ్చినట్టు రాస్తున్నారు ఇందులోని నాకు అన్ని బాగా కని కనిపిస్తున్నాయి కానీ ఏంటని నవ్వుకుంటుంటే ఖజానా అవినీతి ఖజానా బాబు జమాన అనేది రాశారు అసలు ఖజానాను మొత్తం జీరో చేసి నీ అవినీతి జమానలో జమ వేసుకొని ఈ రోజు వచ్చి కూర్చొని చంద్రబాబు నాయుడు గారి మీద బురద కార్యక్రమం చేస్తున్నావే అసలు నిజంగా నాకు చెప్పాలంటే ఈరోజు సుమారుగా మేము విడుదల చేసింది డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి సుమారుగా విడుదల చేసింది ఆరు వందల రెండు కోట్ల రూపాయలు విడుదల చేశాం ఆరు వందల రెండు కోట్ల రూపాయల్లోని దగ్గర దగ్గర జ్యూ దగ్గర దగ్గర నాలుగు లక్షల ఆరు వేల యాభై తొమ్మిది మంది బెనిఫిషియర్స్కి ఐదు వందల పన్నెండు కోట్లు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి నువ్వు చెప్పింది అంతా ఐదు వందల ముప్పై కోట్లు మేము ఏదో అవినీతి చేసేసాము ఐదు వందల ముప్పై కోట్లు మేము జేబుల్లో వేసేసుకున్నామని చెప్పావు అసలు మేము విడుదల చేసింది ఆరు వందల రెండు కోట్లు అందులో డివై క్లియర్గా చెప్పాలంటే ఇందాక మంత్రి గారు చెప్పినట్టు దా ఆర్టీయాక్ట్ పెట్టుకో ఇవన్నీ కూడా మేము తీసుకెళ్లి చెక్కులు డబ్బులు తీసుకెళ్లి చేతిలో పెట్టింది కాదే ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్గా వెళ్ళిందే బెనిఫిట్ బెనిఫిషరీ అందరికీ కూడా ఆన్లైన్లో ఆన్లైన్లో వెళ్ళింది డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద వెళ్ళింది ట్రాన్స్ఫర్ కింద వెళ్ళింది ప్రతి ఒక్కరికినూ అందులో ఎవరు అన్యాయం చేసేది ఏమీ లేదు అందులో ఎవరు అవినీతి చేసేదేమీ లేదే అది కూడా కాకుండా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ఏదో వాటర్ బాటిల్కి ఎంత ఖర్చు పెట్టారే నీ దగ్గర పఫులు ఖర్చు పెట్టినట్టు కాదు ఇది అది మర్చిపోతున్నావు ఎగ్గపఫ్లు ఖర్చులు అనుకుంటున్నారా ఇవన్నీ మేము ఏదైనా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాం తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ కాబట్టే ప్రజలు మా దగ్గర నుంచి మాకు మన్నలను పొందుతున్నావు నువ్వు అన్నట్టే కనుక మేము చేసి ఉంటే ఈరోజు ప్రజలు మమ్మల్ని వీధుల్లో కూడా తిరగనిచ్చేవారు కాదు కానీ ఈరోజు మేము ధైర్యంగా కాల్ రేగ రోజుకు తిరుగుతున్నాం అంటే ఎన్డీఏ నాయక్ ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ట్రాన్స్పరెన్సీగా మేము పనిచేసాము ప్రతి ఒక్క బెనిఫిషియరీకి కూడా డబ్బులు వెళ్ళినాయి ఆఖరికి ఆధార్ లింకేజ్ లేని వాళ్ళకి కూడా ఎలా ఏ రకంగా చేయాలి అన్నది ఆధార్ కార్డులు పోయినాయి పాస్బుక్లు పోయినాయి వాళ్ళ దగ్గర ఓటర్ ఐడి కార్డులు పోయినాయి కనీసం వాళ్ళ ఐడెంటిటీ కార్డులు కూడా పోయిన వాళ్ళకి కూడా ఎలా చేయాలి అన్నారు అరే బుర్ర ఉందా మాట్లాడేవాడికైనా ఎవడైనా ఈ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారిలాగా గ్యాస్ స్టవ్లు బాగు చేయించారు ఎవడైనా వరదలు వచ్చినప్పుడు అండి గ్యాస్ స్టవ్లు బాగు కూడా బాగు చేయించారు అర్బన్ కంపెనీ వాళ్ళని పంపించుకొని వాళ్ళకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు ఫ్రిడ్జ్లు పాడైపోతే బాగు చేయించారు టీవీలు పాడైపోతే బాగు చేయించారు తోపుడు రిక్షాలకి పదివేల రూపాయలు ఇచ్చారు వాటర్ బైక్స్ పాడైపోతే మూడు వేల రూపాయలు ఇచ్చారు ఎవడండి ఇచ్చాడు ఈ రోజుల్లోనే ఇవన్నీ వీటి గురించి మాట్లాడేవ్ను ఎక్కడో ఆహార పొట్టాలకు ఎందుకు ఖర్చు అయిందండి అనుకో మీ తాతగారు సుమ్మేమని తీసుకొచ్చి ఇచ్చారా మీరు లేకపోతే మాకేమైనా రాసి ఇచ్చారా మేము విడుదల చేసిందే ఆరు వందల రెండు కోట్లు రా స్వామి అందులో ఐదు వందల డెబ్బై రెండు కోట్లు ఆల్రెడీ ఆన్లైన్లో వాళ్ళకి వెళ్ళిపోయినాయి రా స్వామి అంటే తిరిగి తీసుకొచ్చి మేము ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు ఎవరు జ ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోయినాయి అంటే ఏం మేము మాట్లాడుతున్నారు కనీసం వరదల సమయంలో నాకు తెలిసి వరదల సమయంలో దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు ప్రజలందరూ కూడా అన్ని రకాల ఇబ్బందులు పడ పడినా భోజనాలకు ఇబ్బందులు పడ్డారని మీరే అంటున్నారు కదా మరి మీ నాయకుడు ఎన్ని రోజులు తిరిగాడు ఒక రోజు పది నిమిషాలు రెండో రోజు వచ్చి ఓ పది నిమిషాలు అంటే మొత్తం మీద ఇరవై నిమిషాలు స్పెండ్ చేసి మా మీద బురద వెళ్తున్నావు నువ్వు ఈరోజు కనీసం బురదలు అడుగుపెట్టడానికి కూడా చేదవించుకునే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అతను వరదలోనే వస్తే ఏరియల్ సర్వే చేస్తాడు ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అందరూ ఉన్నారు కదా పాపం తోస్తుంటారు కదా ముందుకి ఆ తోసే క్రమంలో పది నిమిషాలు నీటిలో నుంచిన్నావు అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడితే తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు సుమారుగా ఇరవై కిలోమీటర్లు జేసీబీలో ప్రయాణం చేశారండి ఆయన అన్న అన్ని రోజుల్లో జేసీబీలో ప్రయాణం చేస్తాడు మనిషి ట్రాక్టర్లు ఎక్కారు నీటిలో నడిచారు బురద నీటిలో నడిచారు డ్రైన్ నీటిలోకి వెళ్ళారు ఏ ముఖ్యమంత్రి అండి చేయగలరు ఎలాగా వాటన్నిటి గురించి మీరు మాట్లాడరే వాటన్నిటి గురించి డిస్కస్ చేయరే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆఖరికి ఇంట్లోని వంట చేసుకునేటప్పుడు కూడా వాళ్ళు వాటర్ లేకపోతే వాటర్ ఉండాలి కడిగించే పరిస్థితి అండి నిజంగా సెల్యూట్ చేయాలి ఆ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళు వచ్చి ఇల్లులు కడిగారండి ఇన్ని సంవత్సరాలు వర్ష వరదలు వచ్చినప్పుడు ఎవరైనా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రులు ఎవరైనా ఎలా చేయించారా వాటి గురించి మాట్లాడకుండా బయటకు వచ్చి ఇంత ఎంత అవినీతి చేశారో అంత అవినీతి చేశారు ఆఖరికి చనిపోతే మొన్నటి వరకు నాలుగు లక్షల రూపాయలు ఈరోజు ఐదు లక్షల రూపాయలు చేశారు అగ్రికల్చర్ ఇందాక మన వాళ్ళందరూ చెప్పారు అగ్రికల్చర్ డిపార్ట్ అగ్రికల్చర్కి ఎక్కడానికి మనం ఇంతకుముందు పదిహేను వేల రూపాయలు వస్తే ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నాం అదేవిధంగా మన ప్రతి ఒక్క పంట పొలాలకి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మీకు ఇమ్మంటే ఆ జీవన్ కూడా మీకు ఇస్తారు చదవండి జీవన్ తీసి చదవండి మాట్లాడితే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిన అసెంబ్లీలో మాట్లాడడం కాదు ఆ జీవం ఉంది కదా తెప్పించుకొని చదువు నేర్చుకో అప్పుడు మాట్లాడించి మీ మనుషుల చేత అంతే తప్పించి నోటుకు వచ్చినట్టు నాకు ఏదో ఎవరు పడితే అది మాట్లాడుతున్నారు కదా అని మాట్లాడడం కాదుగా మేమంతా జీవ ప్రకారం ఇచ్చాము ఎక్కడెక్కడ ఎంతెంత ఎన్హాన్స్ చేసామని ఇచ్చాము ఎక్కడ తోపుడుబళ్ళకి ఎంత ఎంత ఇచ్చాము మోటార్ బైక్స్కి ఎంత ఇచ్చాము ప్రతిదీ కూడా జీవోలో ఉంది ఒకసారి చదువుకో లేదా చదివించుకో చదువు రాకపోతే చదివించుకో ఆ ఫేక్ బతుకు ఫేక్ బుద్ధులు ఫేక్ రాతలు